ఏపీలో జిల్లాలను వికేంద్రీకరణను సమర్థిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం టౌన్ హాల్ నుంచి జీటీఓ రోడ్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాల్ని పునర్విభజన చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప్రజల మనోభావాల్ని జిల్లా ప్రజల అభిప్రాయాల్ని ఆయన గౌరవించారని మన్నించారని ఈ సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన కృతజ్ఞత చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడానికి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన 80 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం అయినటువంటి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయడానికి ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇన్సెంటివ్స్ రూపాయన కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఒక 80 సంవత్సరాలు వెనుకబడి తనాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి అభివృద్ధి పునర్విభజన జరిగినప్పుడు పోకుండా ఉండాలి అన్నటువంటి జిల్లా ప్రజల అభిప్రాయం మేమందరం ఆయనకి తెలియజేసినప్పుడు సానుకూలంగా స్పందించి మొదట అనుకున్నటువంటి గైడ్ లైన్ని కొద్దిగా రిలాక్స్ చేసి మా జిల్లా వాసుల అభిప్రాయాన్ని అతను గౌరవించి మాకందరికీ సంతోషాన్ని కలిగించారు. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వెనుకబాటు తనం తీర్చడానికి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సముద్ర పొట్టున ఉన్నటువంటి మత్స్యకారులకు అవసరమైనటువంటి ఫిషింగ్ హార్బర్స్, ఇప్పటికే ఉద్దానం ప్రాంతంలో మంచినీరు ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలు అనేక కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతపు వెనుకబాటు తనాన్ని తీర్చగలదని మేము నమ్ముతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలన్నీ కూడా ఎక్కడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్ప బై అండ్ లార్జ్ సంతోషంగా ఉన్నారు. పెరుగుతున్నటువంటి జనాభా, పబ్లిక్ కన్వీనియన్స్ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. గడిచిన కాలంలో అనేక సంవత్సరాలుగా ఇది పెండింగ్లో ఉన్నటువంటి కోరిక, రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఈనాడు ఆ ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది కూడా మీరు చూస్తున్నారు, కోనసీమ ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి, విశాఖపట్నం ఎప్పటి నుంచో కోరుతున్న మన్యం వేరే జిల్లాలు కావాలని కోరుతున్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలోనూ, అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనూ ఈ కోరికలు ఇవన్నీ నెరవేరినాయి. ఇవాళ ఇది అన్ని కొత్త జిల్లాలు అవసరమైన సదుపాయాలు పుచ్చుకొని అందిపుచ్చుకొని కొత్త సదుపాయాలని పూర్తి చేసుకొని వారు మరింత సుఖమైనటువంటి జీవనానికి, ప్రభుత్వ పాలనకి, ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు అందుకోవడానికి ఈ కొత్త వ్యవస్థ దోహదపడుతుందని మేమందరం నమ్ముతూ, సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ విభజన ఏర్పాటు పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం, ఒకవైపు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పార్లమెంటు ప్రాతిపదికన అయితే మాకు ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాగా ఆ ప్రాంతానికి కొన్ని రాయితీలు రాబడ్డాయి. రేపు ఉదయం 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో న్యూక్లియర్ ప్లాంట్ వస్తుంది, అక్కడే ఇండస్ట్రియల్ అభివృద్ధి అంతా మెయిన్ రోడ్డు మీద జరిగింది, హైవే మీద జరిగింది. బుడగట్ల పాలెంలో ఒక ఫిషింగ్ హార్బర్ రాబోతుంది. అంబేద్కర్ యూనివర్సిటీ అక్కడే ఉంది, IIIT అక్కడే ఉంది. ఇదంతా పోకూడదని మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు అందరం కలిసి వినిపించిన ప్రజల అభిప్రాయాన్ని అతను గౌరవించారు. తప్పకుండా ఈ నిర్ణయం అందరి ఆమోదాన్ని పొందిందని నమ్ముతూ
కృతజ్ఞతలు. Thank you.